Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొద్ది నెలల కిందట ఒక మాట ఇచ్చా. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తూ ఉండగా ఇచ్చిన మాటను పక్కన పెట్టకుండా మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకోవాలి అన్న ఆరాటంతో పనిచేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చిన మాటలో ఒకటి నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం మనస్ఫూర్తిగా సంతోషాన్ని కూడా ఇస్తా ఉందని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈరోజు రకరకాల ఆరోపణల మధ్య ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉన్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితి. జీర్ణించుకోలేని పరిస్థితిని చూసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే నా మతం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న, వాళ్ళు చేస్తూ ఉన్న అవాకులు చవాకులు కాస్త పక్కన పెడితే ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమానికి ఇవాళ ఇక్కడ అంకురార్పణ చేస్తూ ఉన్నాం. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యతని ఇస్తూ ఈ ఆరోగ్య రంగంలోనే ఒక విప్లవానికి ఈరోజు నాంది పలుకుతూ ఉన్నాం. ఆ నాంది పలికే ఆ కార్యక్రమం ఈరోజు ఈ గుంటూరు వేదికగా ఇక్కడి నుంచి చేస్తూ ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది, గౌరవం కూడా ఇస్తూ ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండి ఇంటికి వెళ్తే విశ్రాంతి అన్న ఆలోచనను పక్కన పెట్టి కడుపు నిండడం కోసం మళ్ళీ పనులకు పరిగెత్తా ఉన్న పరిస్థితులను మారుస్తూ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ రోగిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆ రోగి కోలుకునేదానికి వీలుగా ఉండేందుకోసం అని చెప్పి ఈరోజు ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. ఈ పథకం ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అన్న పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ రోగులు ఇంట్లో పస్తు పడుకునే పరిస్థితి రాకుండా ఉండేందుకు రోజుకు 225 రూపాయలు చెప్పున నెలకు 5,000 వరకు ఎన్ని నెలలైనా కూడా, ఎన్ని రోజులైనా కూడా డాక్టర్లు ఏదైతే సిఫార్సు చేస్తారో ఆ నిపుణుల కమిటీకి సంబంధించిన డాక్టర్ల సిఫార్సుల మేరకు పూర్తిగా దీన్ని వర్తిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి నాంది పలుకుతూ ఉన్నాం. పోస్ట్ ఆపరేటివ్ సస్టెనెన్స్ అలవెన్స్, ఇంగ్లీష్లో దీన్ని వేరే రకంగా మాట్లాడాలి అని అంటే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అన్న పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ సహాయము ఎంతకాలము, ఏ ఆపరేషన్కి ఎంత అన్నది నిపుణులతో కూడిన డాక్టర్లు నిర్దేశిస్తారు. వాళ్ళ నిర్ణయం మేరకు ఈ సస్టెనెన్స్ అలవెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సంపాదించే మనిషి జబ్బున పడితే, లేదా యాక్సిడెంట్ అయితేనో, లేదా గుండె ఆపరేషన్ చేయించుకున్న పరిస్థితో, లేదా క్యాన్సర్ వంటి
రోగాలతో బాధపడతా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకుని ఆ మనిషి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఆదాయం లేని ఆ కుటుంబాలకు ఎంతగా సతమతమవుతాయో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా నేను చూశాను. అటువంటి కుటుంబాలకు అందరికీ కూడా ఆ రోజు నేను మాట చెప్పా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పా. ఆ మాటను నిలబెట్టుకుంటున్నందుకు ఈరోజు చాలా గర్వపడతా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వైద్య రంగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా ఆ రోజు నా పాదయాత్రలో ఆ 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో ప్రతి గ్రామం గుండా వెళ్తూ ఉన్నప్పుడు నేను విన్న ఆ మాటలను అన్నిటినీ కూడా శిరసావహిస్తూ ఆ రోజు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ పరిధిని సంవత్సరానికి 5 లక్షల లోపు ఉన్న ఆదాయంలో ఉన్న వారికి కూడా వర్తిస్తూ ఆరోగ్యశ్రీని తీసుకొస్తాము అని చెప్పాం. చెప్పిన ఆ మాట ప్రకారం సంవత్సరపు ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా జనవరి 1వ తారీఖు నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయబోతా ఉన్నాం. ఆ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులకు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి ఆ ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు ఆ ఆరోగ్యశ్రీలకు సంబంధించిన పేషెంట్కి సంబంధించిన మెడికల్ ట్రాక్ రికార్డు వాళ్ళ వివరాలన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్లో కూడా బదలుపరిచి ఆ కార్డులు కూడా జారీ చేయడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తూ కార్డులు ఇవ్వడం మొదలు పెడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీని విప్లవాత్మకంగా మార్పులు తీసుకొని వస్తాము అని చెప్పాం. ఆరోగ్యశ్రీని విప్లవాత్మకంగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు ప్రారంభించాం. ఆ అడుగులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు విస్తరిస్తూ జనవరి 1వ తారీఖు నుంచి మార్పులు తీసుకొస్తా ఉన్నాం. కానీ వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అన్నది వర్తింప చేయాలి అన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చేయడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. ఇది చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ పరిధిని 2000 రోగాల వరకు తీసుకొని పోయి 3 నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తూ ఆ తర్వాత ఏప్రిల్ నుంచి నెలకొక జిల్లా చొప్పున ప్రతి జిల్లాలోనూ ఆరోగ్యశ్రీ పరిధిని 2000 రోగాలకు కూడా విస్తరింపు చేస్తూ నెలకొక జిల్లా యాడ్ చేసుకుంటూ పోతాం. ఈ 2000 రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎప్పుడైతే తీసుకొస్తామో ఆ రోజు ఖచ్చితంగా వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమానికి ఖచ్చితంగా చేయగలుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నమ్ముతా ఉన్నాం. ఈ కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగా రాష్ట్రంలో 1-0-4 కానీ 1-0-8 కానీ ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ కొడితే అంబులెన్సులు వస్తాయో రావో అన్న పరిస్థితి నుంచి పూర్తిగా భిన్నంగా మారుస్తూ ఈ పరిస్థితులను అన్నీ కూడా మారుస్తూ అక్షరాల 1060 అంబులెన్స్ను కూడా కొనుగోలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా ఏప్రిల్ నాటికల్లా 1-0-8 కానీ 1-0-4 కానీ నెంబర్లకు ఫోన్ కొడితే 20 నిమిషాలు దాటక ముందే మంచి అంబులెన్స్ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి మంచి హాస్పిటల్లో చేర్పించి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో పాటు మిమ్మల్ని ఇంటికి పంపించడమే కాకుండా మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఆ కాల వ్యవధికి సంబంధించి కూడా మీరు ఇబ్బందులు పడకుండా ఆ చెక్ కూడా మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి త్వరలోనే ఏప్రిల్ నాటికి
1060 అంబులెన్స్లు కూడా మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం.